వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎంత దుర్మార్గంగా ఎక్కడో తాలిబన్ లో జరిగినటువంటి ఇదిగోండి ఆ ఫోటో ఒక మహిళా జయశ్రీ నాయకురాల బట్టలు చింపిన ఫోటో రాయిపాటి శైలజ ఆమె బాధ్యత వహించి ఉద్యమానికి గుడికి పొంగల బట్టుకు ఉంటే ఆమె బట్టలు చింపినటువంటి ఫోటో ఏంటండి అన్యాయం ఇది దుశ్శాసన పర్వం కాదా ఈమె నెత్తురొచ్చు తట్టు కట్టారు ఆమెని నెత్తురొచ్చు తట్టు ఒకవైపు దొంగల్లో పట్టుకున్నట్టుగా జుట్టు పట్టుకొని ఒక దళిత ఒక ఎస్సీ మహిళా రైతుని జుట్టు పట్టుకొని ఒక మగ కానిస్టేబుల్ ఒక మహిళా కానిస్టేబుల్ మగ కానిస్టేబుల్ చేయి చూడండి ఎక్కడుందో ఏ విధంగా వేశాడో ఇంకా ఉన్నాయి ఈ కానిస్టేబుల్ చూడండి ఏం చేస్తున్నాడు ఎస్ఐ ఏ విధంగా మహిళల మీద ఏ విధంగా ఒక మురుగులాగా ఏ విధంగా మహిళల మీద పడ్డాడు ఏ విధంగా వీళ్ళు ఒక మురుగలాగా మహిళల మీద మహిళా రైతుల మీద ఏ విధంగా పెద్దవాళ్ళు ఈ డిఎస్పి అతను చేతులు చూడండి ఎక్కడున్నాయో ఆ డీఎస్పి చేతులు చూడండి ఎక్కడున్నాయో చూడండి ఆ డిఎస్పీని అడుగుతా ఉన్నా నీ భార్య మీదో నీ చెల్లి మీదో నీ ఎక్క మీదో అక్కడ చేయాల్సే ఊరుకుంటావా ఏంటిది ఎందుకన్నా సాక్ష్యాలు కావాలా ఏ న్యాయం ఇది ఇంకా దుర్మార్గమైనటువంటి అసభ్యమైనటువంటి ఫోటోలు వీడియోలు ఉన్నాయి ఇంకా కాబట్టి వీడియో ఉంది వీడియోలు కూడా ఉన్నాయి చూడండి ఏ విధంగా ఆ చేతులు చూడండి ఎక్కడ వేశారు ఆ మహిళల్ని ఎంత అవమానకరంగా వీళ్ళకి ఆడవాళ్ళు లేరండి నిన్న మహిళలందరూ దేశంలో అందరూ హారతలు పడితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద ఈ విధంగా ఈ ప్రభుత్వం గౌరవించింది ఈ విధంగా ఈ ప్రభుత్వం చేసింది ఇది దుర్మార్గం దారుణం ఆఖరికి ఆకుపచ్చ చీరలు కట్టుకుంటే దానికి అబ్జెక్షన్ అంటండి ఎవడండి వీడు మహిళల చీరలు రంగులు సెలెక్ట్ చేయడానికి వీడు ఎవడండి వీళ్ళు ఎవరండి మాట్లాడటానికి ఈ పోలీసులకు ఎవడిచ్చాడండి నక్కు ఏ మహిళ ఏ చీరను ఏ రంగుతో కట్టుకోవాలో పోలీసులకు ఎవడిచ్చాడు నక్కు నీ భార్యను కూడా పక్కినోటి చెప్తాడా మీ భార్య ఏ చీర కట్టుకోవాలో ఏ రంగుతో కట్టుకోవాలో ఆకుపచ్చ రంగు కట్టుకోకూడదంట మీరు ఎలాగో బులుగు చొక్కాలు వేసుకున్నారు కాకి చొక్కాలు ఎప్పుడో మానేసారి మీరు వేసుకోవటం ప్రతి కాకి చొక్కా పైకి కనబడతా ఉంది లోపల బులుగు చొక్కా కనబడతా ఉంది మీరు ఎట్లాగో దాంట్లోకి వెళ్ళిపోయారు మీరు చెప్పినట్టు ప్రజలు నియంత్రిత ధోరణితో మీ ఇష్ట రాజ్యంతో వెళ్ళటానికి సిద్ధంగా లేరు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఈ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళని ఎవరైతే ఎస్ఐ సిఐ డిఎస్పీ వాళ్ళని సస్పెండ్ చేయాలి మహిళల్ని చేతులతో తాకరాని చోట్ల తాకినటువంటి వాళ్ళని మహిళల్ని బూట్రకాలుతో తొక్కినటువంటి వాళ్ళని మహిళల ఛాతీల మీద చేతులు వేసిన వాళ్ళని మహిళల్ని కాళ్ళతో తన్నిన వాళ్ళని వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని ఇంత దుశ్శాసన బర్వాన్ని చూసి కూడా నోరు మెదపము ఖండించము మా సంఘీభావం చెప్పము అని అంటే ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా మీరు కూడా ఇలాంటి పరిస్థితులు మీ ఇంటి గుమ్మం వరకు రాకుండా ఉండాలంటే మీరు కూడా ఖండించమని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్